గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫినాషిషియల్ ఫ్రీడమ్ షో ఐఎమ్ సిఎస్ సుధీర్ మిసెస్ మోనిష ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ లో ఒక ని పోస్ట్ చేశారు ఆమె అడిగారు నేను లో వర్క్ చేస్తున్నాను నాకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు నా యాక్స్ కొలీగ్ స్టాక్స్ ట్రేడింగ్ చేస్తున్నారు నన్ను కూడా ట్రేడింగ్ చేయమని వారు అడుగుతున్నారు నేను చేస్తున్న ఫుల్ టైమ్ జాబ్ని విడిచిపెట్టి నేను ఫుల్ టైం స్టాక్ ట్రేడింగ్ చేయవచ్చా ఈ రోజుల్లో ఇదే ఒక పెద్ద ప్రాబ్లం నేను చూశాను చాలా స్టాక్ ట్రేడింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ట్రేడింగ్ చాలా సులభం చెప్పడం నేను విన్నాను మీకు ఫినాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ జాబ్ చేయవలసిన పనిలేదు అంతేకాకుండా మీరు ఇతర జాబ్స్ చేయక్కర్లేదు మీరు ఎంజాయ్ చేయడానికి చాలా ఫ్రీ టైం దొరుకుతుంది అలాగే మీరు ఎంత కావాలంటే అంత డబ్బుని ఇక్కడ సంపాదించుకోవచ్చు సో స్టాక్ ట్రేడింగ్ లో జాయిన్ అవ్వండి అంటారు ఈ ఐడియా మంచిదని అనుకుంటున్నారా నిజంగా స్టాక్ ట్రేడింగ్ ని మీరు చెయ్యవచ్చా నేను మీకు చెప్తాను ఒక చిన్న కథతో మీకు సమాధానం చెప్తాను ఒక పల్లెటూరు ఉండేది ఆ పల్లెటూరులో చాలా కోతులు ఉండేవి ఆ గ్రామ ప్రజలు కోతులు వల్ల బాధపడుతున్నారు ఆ కోతుల బాధను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్నారు అంతలో ఓ తెలివైన వ్యాపారి ఆ గ్రామానికొచ్చాడు ఒక కోతికి ఇరవై ఐదు రూపాయల చొప్పున అన్ని కోతుల్ని కొనుక్కుంటాను అని అతను చెప్పాడు అప్పటికే కోతుల వలన బాగా ఇబ్బంది పడి వాటిని ఎలా వదిలించుకోవాలా అనుకుంటున్నా ఆ ఊరి వాళ్ళకి ఈ ఆలోచన చాలా బాగా నచ్చేసింది ఈ ఆఫర్ చాలా బాగుందనుకుని ఆ తర్వాత అన్ని పనులు వారు మానేసి అందరూ పనులు మానేసి ఆ కోతుల్ని పట్టుకోవడం మొదలుపెట్టి దొరికిన అన్ని కోతుల్ని ఆ వ్యాపారికి ఆ ఇరవై ఐదు రూపాయల చొప్పున అమ్మడం మొదలుపెట్టారు కొంతకాలానికి అది కష్టమనిపించి ఆపేశారు కోతుల్ని పట్టుకోవడంలో వారి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అప్పుడు ఆ వ్యాపారి కోతుల రేట్ని యాభై రూపాయలకు పెంచాడు ఆ గ్రామ ప్రజలకి మళ్లీ ఆశ పుట్టి కోతుల్ని పట్టుకోవడం మొదలుపెట్టారు ఆ వ్యాపారి ఇప్పుడు కోతికి డెబ్బై ఐదు రూపాయలు ఇస్తాను అనగానే ఆ గ్రామంలో అందరికీ ఆశ కలిగి మొత్తం కోతులన్నీ పట్టుకుని అతనికి అమ్మి ఆ గ్రామంలో అసలు కోతి అనేదే లేకుండా వారు చేశారు అప్పుడు ఆ వ్యాపారి నేను వారం రోజుల పాటు ఒక ట్రావెలింగ్కి వెళ్తున్నాను అని చెప్పి ట్రావెలింగ్ చేసి వచ్చిన తర్వాత ఒక్కొక్క కోతికి రెండు వందల రూపాయల చొప్పున చెల్లించి కొనుక్కుంటాను అని చెప్పాడు ఆ గ్రామ ప్రజలకి చాలా ఆనందం వేసింది ఆ వ్యాపారి ముందు ఇరవై ఐదు అన్నాడు ఆ తర్వాత యాభై రూపాయలు ఆ తర్వాత డెబ్బై ఐదు రూపాయలన్నాడు ఇప్పుడేమో ఏకంగా ఒక్కో కోతికి రెండు వందల రూపాయలు చొప్పున చెల్లిస్తాను అని చెప్పాడు అని ఆ గ్రామ ప్రజలు చాలా ఆనందపడ్డారు సంబరం చేసుకున్నారు తర్వాత వ్యాపారి అక్కడి నుంచి వెళ్లాడు ఇప్పుడు ఆ గ్రామంలో ఒక్క కోతి కూడా లేదు వారు వెతుకుతున్నారుగాని ఒక్క కోతి కూడా కనపడలేదు కాని ఆ వ్యాపారి ఆ టూరిజానికి వెళ్లే ముందు ఒక ఇంట్రెస్టింగ్ పనిచేసి అతను వెళ్లాడు అతనొక అసిస్టెంట్ని పెట్టి ఆ ఊరివాళ్ళకి ఒక్కొక్క కోతిని వంద రూపాయల చొప్పున అమ్మమని చెప్పి వెళ్లిపోయాడు సడన్ గా ఆ ఊళ్ళోకి ఎక్కడ్నుంచో వచ్చిన ఒక అబ్బాయి నేను ఒక్కొక్క కోతిని మీకు వంద రూపాయలకి అమ్ముతాను అని ఆ ఊరివాళ్ళకి చెప్పాడు అప్పుడా ఊరివాళ్ళు ఆహా మనకి వారం రోజుల్లో వంద రూపాయల లాభం వస్తుందని సంతోషించారు ఎందుకంటే ఈ వ్యాపారి చాలా జెన్యున్ పర్సన్ ఇప్పటివరకు మనకు డబ్బులిచ్చి మన దగ్గర నుంచి కోతుల్ని కొనుక్కున్నాడు సో అతను చెప్పినట్టు వారం రోజుల తరువాత అతను మళ్లీ వచ్చి రెండు వందల రూపాయలు ఇచ్చి ఆ కోతుల్ని కొనుక్కుంటాడు అని అనుకున్నారు ఈ కోతులన్నీ కొనుక్కోవాలి అని ఆ ఊరి ప్రజలు బాగా డిసైడ్ అయిపోయారు ఆ అబ్బాయికి డబ్బులిచ్చి కోతులన్నీ కొనుక్కున్నారు ఆ అబ్బాయి కోతులన్నిటినీ ఆ ఊరు అమ్మేశాడు వాళ్లు పట్టుకున్న కోతుల్ని వంద రూపాయలు ఎదుర్చి మరీ వాళ్లే కొనుక్కున్నారు ఆ అబ్బాయి కూడా ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మళ్లీ ఎప్పుడూ అక్కడ కనపడలేదు ఆ తరువాత ఆ తెలివైన వ్యాపారి కూడా మళ్లీ ఎప్పుడూ అక్కడికి రాలేదు ఇప్పుడేమైందంటే ఆ ఊరి వాళ్లు మంది ఆ కోతుల్ని ఇరవై ఐదు రూపాయల చొప్పున కొంతమందేమో యాభై మరికొంతమంది అయితే డెబ్బై ఐదు రూపాయల చొప్పున అమ్మిన వాళ్ళు వాళ్ళమ్మేసిన ఆ కోతుల్ని మళ్లీ వంద రూపాయలు పెట్టి కొనుక్కున్నారు ఆ కోతులు అక్కడే ఉన్నాయి వాళ్ళ డబ్బులూ పోయాయి ఆ వ్యాపారి మళ్లీ ఎప్పుడూ రాలేదు ఎస్ ఈ కథ ఎందుకు చెప్పాను అంటే స్టాక్ మార్కెట్లు కూడా ఇలాగే జరుగుతుంది అసలు అక్కడ ఏం జరుగుతుందో ఎంత మాత్రం తెలియకుండా స్టాక్ ట్రేడింగ్ లోకి దిగితే మీరు కూడా అలాగే డబ్బులు పోగొట్టుకుంటారు మీరెప్పుడు కూడా ట్రేడింగ్ ని మరియు స్టాక్ మార్కెట్ ని కెరియర్ గా తీసుకోవద్దు దానివల్ల మీరు చాలా ఇబ్బందులు పడతారు వెనక్కి వెళదాం అనుకున్నా కూడా మీరు వెళ్లలేరు ఒక్కటి గుర్తుంచుకోండి స్టాక్ ట్రేడింగ్ లో సక్సెస్ రేషియో టూ పర్సెంట్ కన్నా ఎక్కువగా లేదు మీకు మీ కెరియర్ మనీ పర్సనల్ ఫైనాన్స్ బిజినెస్ అదే విధంగా ఫార్మింగ్ మీద ఏవైనా క్వశ్చన్స్ గానీ ఉంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ లో మీరు వాటిని పోస్ట్ చేయండి నా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆన్సర్ తో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీ వైస్ రీచ్